టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజ్ కుట్రలో డైరెక్షన్ బీజేపీ ఢిల్లీ నేతలు చేస్తే యాక్షన్ మొత్తం బండి సంజయ్ చేశారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ నేతలు కావాలనే లక్షలాది మైనర్ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. భయంతోనే బండి సంజయ్ తన సెల్ ఫోన్ను దాచుకున్నారని ఎమ్మెల్సీ కవిత మాత్రం దర్యాప్తు సంస్థలకు తన సెల్ ఫోన్లను అప్పగించారని గుర్తు చేశారు. మరోవైపు కేంద్ర మంత్రులు హైదరాబాద్ కేంద్రంగా దేశ పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే పెద్ది. ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశంపై నిన్న స్వయంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ప్రధాన కుట్రదారుడని ప్రధాన నిందితుడని అన్ని రకాల సాక్ష్యాధారాలతో వరంగల్ పోలీసులు తేల్చారు. లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం దాని పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీ కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది. ఏవనగా నిందితుడిగా నమోదై ఇలా జైల్లో ఉన్నటువంటి బండి సంజయ్ని బీజేపీ పార్టీ సస్పెండ్ చేయాలి. స్థానిక ఎంపీగా తనకు సమాచారం వచ్చినప్పుడు తను దాన్ని సమాచారాన్ని దుర్వినియోగపరిచాడు. బూత్లో సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని లేదా సమాజానికి నష్టపరిచే సమాచారం నాకు వచ్చినప్పుడు దాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడాలని వెంటనే సంబంధిత బాధ్యులకు సమాచారాన్ని చేరవేస్తామనేటువంటి ఒక పద్ధతిలో మేము బోధిస్తున్నాం. ఆ సమాచారం